చాలా బాగుంది యాక్చువల్ రివ్యూస్ కి దీనికి చాలా డిఫరెంట్ ఉంది చాలా బాగుంది మూవీ డిఫరెంట్ గా ఇది అందరూ చూడాలి ఎందుకంటే గతంలో రాముడు అంటే రామారావు గారే మనకు ఎన్టీఆర్ గారు ఒకటి ఉండే అది లాస్ట్ జనరేషన్స్ ఉంది కానీ ఈ జనరేషన్స్ కి రాముడు అంటే ప్రభాస్ లాగా ఒక మంచి స్ట్రక్చర్ అంటే ఆరు అడుగులు ఆదాన భావడని మన పుస్తకాలు ఇలా చదువుకున్నాము ఆ రకంగానే ఉన్నది ఈ జనరేషన్ తగ్గట్టు మూవీ తీశాడు దీన్ని నెగిటివ్ ప్రచారం చేయొద్దు దయచేసి చాలా బోరింగ్ అయితే ఏం లేదు కాకపోతే రావణాసురుని ఎంచుకున్న క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ మాత్రం బ్లాక్ హోల్లో ఎంచుకున్నాడు కాబట్టి సో కొద్దిగా మన అవెంజర్స్ మనం అవతార్ లాంటి మూవీ చూస్తున్నాం కాబట్టి సో దాన్ని బేస్ చేసుకుని కంపేర్ చేస్తే చాలా బాగుంది ఎక్కడ కూడా పాయింట్ ఎక్కడ కూడా మిస్ కాలేదు మిస్ చాలామంది చరిత్రను వక్రీకరించాలనే ధోరణిలో మాట్లాడుతుండ్రు అటువంటిది ఏం లేదు ఇతిహాసాలు ఆధారం తీశారు డెఫినెట్గా చూడాలి చాలా అద్భుతంగా ఉన్నది రివ్యూస్ చాలా పాజిటివ్గా రాస్తారని చెప్పి కోరుకుంటాను దయచేసి ఫ్యామిలీతో పిల్లలతో ఇప్పుడు నా బాబుతో వచ్చాను 3D లో మంచి విజువల్స్ వండర్స్ ఉన్నాయి సో ప్లీజ్ వాచ్ అండ్ సినిమా చాలా బాగుందన్నా నేను 30 రామాయణంలో చూసినా కానీ 30ని మించిపోయింది సినిమా చాలా బాగుంది 30 రామాయణాలు ఎక్కడ ఉన్నాయన్నా నేను చూసినా అన్న మీరు చూసిరో చూడలేరో నేనైతే చూసిన ఆ 30 రామాయణానికి మించిపోయింది ప్రభాస్కి ఈ సినిమా మంచి సెట్ అయింది చాలా మంది ఏదేదో మాట్లాడుతూ పోకే మ్యాను శక్తిమాను అవెంజర్స్ మళ్ళీ అవతారు ఈ సినిమాని కంపేర్ చేయదు ఎప్పుడు కూడా ఇది రాముని సినిమా దేవుని దేవుని లెక్క చూడాలి అంతేగాని ఈ సినిమాని మనము తక్కువ అంచనా వేసి మాట్లాడదు మన ఇండస్ట్రీని కొంతమంది రాముడికి రావణాసుడు పాముతో మసాజ్ చేయించుకుంటున్నారు అంటారు అన్నీ వేస్ట్ అన్న అవన్నీ మాగలు మనం పట్టించుకోదు ఇప్పుడు రామునికి మీసాలు ఉన్నాయో మనం కూడా చూడలేము రాముడు కూడా మన లెక్క మనిషే ఆయనని దేవుడు అని మనం పోల్చుకున్నాం తప్ప ఏం లేదా కానీ సినిమా అయితే చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఈ సినిమాని ఫ్యామిలీతో రావాలి ఒక భార్య భర్త ఎట్లా ఉండాలి ఒక ఫ్యామిలీ అంటే ఏంటిది రాముడు చూపించింది ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉంది ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటి చెప్తున్నా మీరు సినిమా చూసి మాట్లాడండి ఫస్ట్ ట్రోల్ చేసిర్రు వాళ్ళకి ఏం అర్థం కాదు ఈ సినిమాని చూసినాక మాట్లాడు సినిమా అయితే చాలా బాగుంది ఇవన్నీ వేరే వేరే సినిమాలతో కంపేర్ చేయొద్దు ఇది దేవుని సినిమా దేవుని లెక్క చూడాలి కానీ మనము మన దేవుని మనం దిద్దుకుంటే అమెరికాలో వాళ్ళకి దేవుడు ఎట్లుంటాడో వాళ్ళకు కూడా తెలియదంట ఇంతవరకు అమెరికాలో అక్కడ మన రాముని చూసి అమ్మ రాముడు అంటే ఇట్లా ఉంటుందా అని వాళ్ళు ఊహించుకోరంట ఇప్పుడు మనిషి వాళ్ళు చూసి తాకిచ్చిర్రు పెద్ద బాగుంది సినిమా ప్రభాస్ కెరియర్లో ఒక మంచి సినిమా తీసిండు ఇట్లాంటి సినిమాని ఎవరు తీయలేరు మళ్ళీ కెరియర్లో చాలా బాగుంది సినిమా అని వాళ్ళు కూడా ఇచ్చారు కామెంట్ కానీ ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా దయచేసి సినిమా చూసినాక మాట్లాడరు మీరు సీట్ల మీద పనుకొని తాగిపోయి పనుకొని నిద్ర పోయినాక సినిమా అయిపోయినాక బయటకు వచ్చి బాగలేంటే మాత్రం పద్ధతి కాదు బాగుండదు వాళ్ళకి ఒకటే నేను అబద్ధాలు చెప్తున్నాను నేను ఇంకోసారి ట్రోల్ చేస్తే మాత్రం మంచిగా ఉండదు.